మన దశ ఎలా తిరగబోతోందో పట్టు పట్టు అదేంట్రా వీళ్ళు ఖాళీ చేయమనగానే చేసేస్తున్నారు ఓహో నువ్వు కొత్త కదా మనసులో ఉంచుకో బయటికి బొక్కిందో అన్న గుండు సుత్తో చంపేస్తాడు చచ్చా చెప్పను అన్నది అదో టైపు ఆయనకి రాజమండ్రిలో 600 ఎకరాల పొలం ఉంది దాదాగిరి అంటే సోకు ఆయన డబ్బులు ఎదిరించి మరీ బిల్డప్ ఇచ్చుకుంటాడు అందుక ఆ మేనేజర్ ఊరికే రైలు పేరు చెప్తూ వారానికి 2 సార్లు మాయమవుతాడు అక్కడ ఆయన ఎకరం 2 ఎకరాలు అమ్ముతుంటాడు ఆ డబ్బు తెచ్చి ఇలా ఇస్తుంటాడు పద పద అనకు డౌట్ వస్తుంది గొడ్లగూబలా సూపేంటి ఆర్డర్ చెప్పు రే విన్సెంట్ ఫినిష్ ఉందరా మరి అదే హైదరాబాద్ వచ్చి మొలతాడు కట్టడం మానేస్తే మాత్రం ఫినిష్ పెట్టడం మానేస్తానంటరా అయినా ఫినిష్ దేనికి రమ్మా చెప్పింది చేయరా నువ్వు వెళ్ళి ఆ గుండు సూదిగాడు వెనకాల ఏమీ తెలియనట్టు నిలబడు నేను ఈ బొమ్మని ఎక్కడెక్కడ కూర్చుతాను నువ్వు అన్న అక్కడే కూర్చు వెళ్ళు అక్కడ కుర్చీలో దున్నపోతులా కూర్చున్నాడు చూడు సిగరెట్ కాలుస్తూ ఆడి పేరేంటి ఏ ఎందుకు డబ్బేమో అప్పించుకున్నాడా పేరు కూడా తెలియకుండా డబ్బేలా ఇచ్చావు బాబు టాపిక్ మార్చకు ఆడి పేరేంటి ఆడసలే డేంజర్ మనిషి ఆడితో పెట్టుకోకు టీ కావాలా వాడి పేరేంటి కుతూహలం ఓ టీ తీసా హాయ్ 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 నీ గురించి ఎంటీ గాని ఎంక్వైరీ చేస్తున్నాడు చేనీరా మామ ఆడెప్పుడు తినక సమాధానం చెప్పాడు గనుక అంతే అంటావు అంతే అమ్మా అబ్బా ఇప్పుడు చూడు అంత నవ్వుతున్నాడేంట్రా వీడు అరే అక్కడ వాడు బొమ్మను గుచ్చుతుంటే ఇక్కడ మన గుచ్చుకుంటున్నట్టుందేంట్రా నాకేం గుచ్చుకున్నట్లేదే మన గుచ్చుకోవడం అంటే నీకు కదిలేవయ్యా నాకు అక్కడ వాడు వీపు మీద గుచ్చుతుంటే ఇక్కడ మనకి నాకు వీపు మీద గుచ్చుకున్నట్టుంది అన్నా ఒకవేళ వాడు బొమ్మను గొంతు వీసి చంపేస్తే సాగర్ సంగమంలో కమలాసంలా డాన్స్ చేస్తున్నాడు రా చూడు నాకేదో టెన్షన్ టెన్షన్ గా ఉందిరా వెళ్దాం పద నేను చేతపోయంటే కాదంటివే పదా పద ఇప్పటికి 76 సార్లు చెప్పాను ఒప్పుకోను
చెత్త ఎక్కడ కొన్నావురా? టాపిక్ మార్చుకు, ముందు ఆడి సంగతి చూడు. ఏంటరా చూసుకునేది? ఆఫ్టర్ ఆల్ మీరు బచ్చగాళ్ళు, తలుచుకుంటే మిమ్మల్ని లుచ్చగాళ్ళం చేయగలను, గన్లో గుండు సూది పెట్టి లేపేయగలను. రే నా టైం బ్యాడ్ రా, పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. రే ఆ రోజు చూసిన మీ నా చెల్లెలు కాదురా, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదురా. చిన్నప్పుడెప్పుడో పుస్తకాల్లో భారతీయులందరూ నా సహోదరులు అన్న వాక్యం గుర్తొచ్చి ఆ ఇన్స్పిరేషన్ తో నీకెంత కావాలి? 10,000. 10,000 ఇస్తే వదిలేస్తావా? ఆలోచిస్తాను. ఏంది బే ఆలోచించేది? వాళ్ళని రాజుకి పిలిచి ఏదో విధంగా సర్దుబాటు చేసుకుందాం అనుకుంటే నువ్వు రెచ్చగొడతావా? అంటే నేను చచ్చిపోవాలనేగా నీ ఉద్దేశం? సారీ బాబు, 10,000 ఇస్తే బొమ్మ ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను. చేతబడి చేయుగా. చేయను. మేనేజర్ 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 కమ్ ఆన్ మనీ, ఈ 10,000 తీసుకో, బొమ్మ ఇచ్చే, సూది కూడా ఇచ్చే. ఊరికే సూదట్టుకొని సుమోలో తిరగడం కాదు, బుర్రలో కాస్త గుంజుండాల. 10,000 తగలేసి బొమ్మ కొనుక్కున్నావు, 10 రూపాయలు ఎట్టి ఇంకో బొమ్మ కొనుక్కోలేడా? రమణ, నీతో కొంచెం మాట్లాడాలి. రానా, కూర్చోనా. అన్నా, నన్న. అవునన్నా, కూర్చోనా. రమణ, సూదులు పోయాయి, సుమోలు పోయాయి, రౌడీని కాలేకపోయాను, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కరిగిపోయింది, కానీ ప్రాణభయంతో మాత్రం వణికిపోతున్నాను. నిన్న బొమ్మ నుంచి కాపాడు తమ్ముడు. ఇది చేతపడనుకున్నావన్నా? వాడేదో నేను ఆట పట్టించడానికి ఆడి నాటకం. చూసావా ఇప్పుడేమన్నాయిందా? అంతా నీ భ్రమన్నా. రమణ, థ్యాంక్స్ రమణ, థ్యాంక్ యూ. తార్జాన్, అన్న పరిస్థితి బాగాలేదు కదా, నువ్వు నా కార్ డ్రైవర్గా రావచ్చుగా. వద్దన్నా, అన్నకు బళ్ళున్నా లేకపోయినా చచ్చేంత వరకు అన్న డ్రైవర్నే.